మార్కెట్లు నిజంగానే మారాయని చెప్పుకోవచ్చు మునుపటి గరిష్టాలని తాకటానికి సిద్ధమవుతా అప్ సైడ్లోనే లోనే వెళుతూ ఉన్నాయి అయితే మధ్య మధ్యలో కొంత స్ట్రాంగ్ పుల్ బ్యాక్స్ అంటే ఫాల్ అయితే గమనిస్తా ప్రీవియస్ హయ్యర్ లెవెల్స్ అయితే టచ్ చేయడానికి మరోసారి సిద్ధమవుతుంది ఇక ఇన్ఫ్లేషన్ వరీస్ అయితే మన మార్కెట్లో కొంత తక్కువని చెప్పుకోవచ్చు మిగిలిన గ్లోబల్ మార్కెట్ తో పోలిస్తే దీనివల్ల కూడా మన మార్కెట్లు స్ట్రాంగ్ బుల్లెట్ లో ట్రేడ్ అవుతా అప్ సైడ్ మూమెంట్ అప్ అయితే కంటిన్యూ చేస్తున్నాయి గ్లోబల్ గా మధ్య మధ్యలో అన్సర్టెనిటీ ఉన్నప్పుడు కొంచెం ఫాలో అయినప్పటికీ మరలా తిరిగి మిగిలిన గ్లోబల్ మార్కెట్ కంటే ఎక్కువ స్థాయిలో మనం పాజిటివ్నెస్ అయితే గమనిస్తూ ఉన్నాం ఇక ఈ వీడియోలో మనము ఈ వీక్ సంబంధించి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఏ జోన్ ని మేజర్ సపోర్ట్ కింద ఏ జోన్ ని మేజర్ రెసిస్టెన్స్ కింద గమనించే అవకాశం ఉంటుంది అలాగే ఈ వీక్లీ మనము ఏ జోన్ లో సెల్లింగ్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ఈ వీక్ కి జోన్స్ కూడా మాట్లాడుకుందాము ఇక మండే ట్రేడింగ్ కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లో ఇంట్రా ట్రేడింగ్ లెవెల్స్ అయితే మాట్లాడుకొని ఈ వీడియో క్లోజ్ చేయడానికి ప్రయత్నిద్దాము హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ బ్రహ్మ వెల్కమ్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలసిస్ ఇక ముందుగా నిఫ్టీ ని మాట్లాడుకున్నట్లయితే ఈ విక్ మనము డౌన్ సైడ్ సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనేది సపోర్ట్ ఏరియా కింద గమనించే అవకాశం ఉంటుంది అలాగే అప్ సైడ్ మూమెంట్ కంటిన్యూ చేస్తా ఒకవేళ రేపు పాజిటివ్లో ఓపెన్ అయినట్లయితే సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ దగ్గర స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే గమనించే అవకాశం ఉంటుంది ఒకవేళ నెగిటివ్లోనే ఓపెన్ అయ్యి ఈ సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కనుక బ్రేక్ చేసినట్లయితే టార్గెట్ టార్గెట్ని మనం సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోన్ కింద గమనించే అవకాశం ఉంటుంది ఈ వీక్కి సంబంధించి అలాగే నెగిటివ్ ఓపెన్ అయినట్లయితే మనము సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఈ లెవెల్ అయితే ఈ వీక్ కి మేజర్ సపోర్ట్ అలాగే మేజర్ రెసిస్టెన్స్ కింద గమనించే అవకాశం ఉంటుంది ఒకవేళ మండే మార్కెట్ లో పాజిటివ్ ఓపెనింగ్ ని గమనించి ప్రీవియస్ హైయర్స్ అయితే బ్రేక్ చేసినట్లయితే ఇక టార్గెట్ మనము ఎయిటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఏరియా వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ జోన్ అయితే మనము అప్ సైడ్ లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఇక మనము ఎయిటీన్ త్రీ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ సెవెన్ హండ్రెడ్ ఈ జోన్ ని మనము సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ కింద ఎక్స్పెక్ట్ చేయవచ్చు నేనైతే మేజర్ గా సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నుంచి డౌన్ సైడ్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఒక కీ లెవెల్ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ కింద గమనిస్తూ ఉన్నాను ఈ మేజర్ జోన్ లోనే ఈ వీక్ ట్రేడింగ్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము ఒకవేళ హైయర్స్ కనుక బ్రేక్ చేసినట్లయితే తదుపరి టార్గెట్ ఖచ్చితంగా ఎయిటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏరియా వరకు కూడా గమనించే అవకాశం ఉంటుంది అలాగే మనము సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈ సిక్స్ హండ్రెడ్ పాయింట్ల జోన్ని మనం అప్పుడు రేంజ్ కింద గమనించే అవకాశం ఉంటుంది ముందు చెప్పుకున్నట్టు రేపు మార్నింగ్ నెగిటివ్లోనే ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా డౌన్లోకి వెళ్తూ ఉంటే సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నుంచి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్ల జోన్ అయితే ఈ వీక్ సంబంధించి మేజర్ జోన్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే డౌన్ ఫాల్ కంటిన్యూ అవుతూ ఉంటే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గరకు వచ్చినప్పుడైతే చాలా జాగ్రత్తగా ఈ వీక్ అయితే గమనించండి ఈ జోన్కి వచ్చినప్పుడైతే కొంత రేంజ్ బోన్ కూడా నిఫ్టీలో గమనించే అవకాశం ఉంటుంది ఇక బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీ అయితే హయ్యర్స్ ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోన్లో మనము స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని అయితే గమనించే అవకాశం ఉంటుంది ఒకవేళ మండే మార్కెట్లో పాజిటివ్ ఓపెనింగ్ కనుక గమనించినట్లయితే ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి డౌన్ సైడ్ ఫార్టీ థౌజండ్ ఈ జోన్ ని మనము రేంజ్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్ని రేంజ్ కింద గమనించే అవకాశం ఉంటుంది సపోర్ట్ మరియు రెసిస్టెన్సు అలాగే ఒకవేళ నెగిటివ్లోనే మండే ఓపెనింగ్ డౌన్ సైడ్కి వస్తా ఉంటే థర్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ జోన్కి వచ్చినప్పుడైతే చాలా జాగ్రత్తగా చేయండి ఇది బ్రేక్ చేసినట్లయితే ఈ వీక్కి సంబంధించి మేజర్ సపోర్టు డౌన్ సైడు థర్టీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కింద ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే ఈ థర్టీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ జోన్లోకి వచ్చినప్పుడు అయితే కొంత స్ట్రాంగ్ రివర్సల్ని మరలా బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓవరాల్గా థర్టీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి ఫార్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ జోన్ అయితే నేను ఈ వీక్ సంబంధించి మేజర్ సపోర్టు అలాగే మేజర్ రెసిస్టెన్స్ కింద ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అప్ సైడు కనుక పాజిటివ్లో ఓపెన్ అయ్యి ఈ జోన్ కనుక బ్రేక్ చేస్తే ఇక టార్గెట్ ని మనం ఫార్టీ వన్ థౌజండ్ అబవ్ వరకు బ్యాంక్ నిఫ్టీలో గమనించవచ్చు ఇక మండే ట్రేడింగ్ కోసం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని ఇంట్రాడే ట్రేడ్ అయితే గమనించడానికి ట్రై చేద్దాము దానికంటే ముందుగా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఇచ్చిన లింక్ ద్వారా మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి ఇక మండే ట్రేడింగ్ కోసం నిఫ్టీని గమనించినట్లయితే సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనేది డౌన్ సైడ్ లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఇక అప్ సైడ్ మనము సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనేది గమనిస్తున్నటువంటి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్ అలాగే మండే మార్కెట్ కోసం నిఫ్టీలో స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకోవడం జరిగింది ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్లో లో ఓపెన్ అయ్యి ట్రేడ్ అవుతూ ఉంటే ఈ ట్రెండ్ లైన్ ద్వారానే మనకి అప్సైడ్ సైడ్ ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ అబో సస్టైన్ అయితే టార్గెట్ ని మనము సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అబోవ్ అంటే హైయెస్ట్ లెవెల్స్ అయితే బ్రేక్ చేసే అవకాశము ఈ వీక్ లో మనము ఈ జోన్ బ్రేక్ చేసిన తర్వాత గమనించే అవకాశం ఉంటుంది అలాగే ఒకవేళ మండే మార్కెట్లో నెగిటివ్లో లో గనక ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవన్నంత వరకు ఈ జోన్ లో మళ్ళా రివర్సల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ చేసినట్లయితే డౌన్ సైడ్ సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనేది సపోర్ట్ ఏరియా ఇది బ్రేక్ చేసిన తర్వాత టార్గెట్ డౌన్ సైడ్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కింద గమనించే అవకాశం ఉంటుంది నేనైతే సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ జోన్ అనేది కీ లెవెల్ జోన్ కింద ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము ఈ జోన్ బ్రేక్ చేసి మండే నెగిటివ్లో ఓపెన్ అయినట్లయితే కొంత ట్రేడింగ్ టైం తర్వాత అప్సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు ఈ జోన్లో మరలా రెసిస్టెన్స్ని అయితే నిఫ్టీ ఫేస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ అవుతుందో ఇక్కడ నుంచి ఫాల్ ని గమనించే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ అవ్వక దీన్ని తిరిగి బ్రేక్ చేసినట్లయితే మరలా అప్సైడ్ కంటిన్యూస్ కంటిన్యూస్గా స్టార్ట్ చేసి ర్యాలీ అనేది సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ జోన్కి అయితే గమనించే అవకాశం ఉంటుంది ఇక మండే మార్కెట్ ట్రేడింగ్ కోసం నిఫ్టీలో ఒక మూడు జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు ఇక సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అబో నుంచి ఎయిటీన్ థౌసండ్ అబోవ్ దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు ఇక సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బిలో నుంచి సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బిలో దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు మండే మార్కెట్లో నిఫ్టీ గనక ఈ సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా కొంత కన్సాలిటేషన్ అనేది గమనించే అవకాశం ఉంటుంది అంటే రేంజ్ బౌన్నే చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ రేంజ్ బౌన్లో ట్రేడ్ అవుతున్న సేపు అప్ సైడ్కి వెళ్తున్న ప్రతిసారి ఇక్కడ మనం రెసిస్టెన్స్ని వేసే అవకాశం ఉంటుంది అలాగే డౌన్ సైడ్కి వస్తా ఉంటే సెవెంటీన్ ఎయిట్ హండ్రెడ్ అనేది సపోర్ట్ కింద గమనించే అవకాశం ఉంటుంది ఒకవేళ నెగిటివ్లో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ ఓపెన్ అయినట్లయితే మొదట అప్ సైడ్ రావడానికి ట్రై చేస్తుంది ఈ పుల్బ్యాక్ లో గనక రెసిస్టెన్స్ ని గనక గమనించినట్లయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు డౌన్ సైడ్ ట్రేడ్ ని ఇక సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అబోలో స్టాప్ టార్గెట్ని సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బిలో వరకు కూడా గమనించే అవకాశం ఉంటుంది ఈ జోన్ బ్రేక్ చేయడం గమనించినట్లయితే డౌన్ సైడ్ ఫాల్ అనేది కంటిన్యూస్ గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒకవేళ సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ అబౌవ్ పాజిటివ్ లో నిఫ్టీ మండే ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లేని ఏరియాలోకి వచ్చినప్పుడైతే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకవేళ భారీ గ్యాప్ అప్ లో ఓపెన్ అయినా సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ అబౌవ్ సస్టైన్ అవనంత వరకు ఖచ్చితంగా ఇక్కడి నుంచి మళ్ళా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని గమనిస్తాము అప్పుడు మనం ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు ఈ సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ అబోలో స్టాప్లో ఆశించుకోవాల్సి ఉంటుంది ఇక డౌన్ సైడ్ మూమెంటమ్ని ఇక్కడ గమనించినట్లయితే తిరిగి సపోర్ట్ సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది మనం గమనించాల్సి ఉంటుంది ఈ సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ని సపోర్ట్ కింద తీసుకుని మరలా ఇక్కడ రేంజ్ బోన్లోనే ట్రేడింగ్ని ఛాన్స్ గమనించే అవకాశం ఉంటుంది ఇక ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అబౌవ్ సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ సస్టైన్ అయితే ఇక్కడ నుంచి కొంత అప్ సైడ్ మూమెంట్ని నిఫ్టీలో గమనించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా డౌన్ సైడ్కి వస్తా ఉంటే ఈ సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ జోన్ అయితే చాలా జాగ్రత్తగా వాచ్ చేయాల్సిన పాయింట్ ఇక్కడ మనము మరలా నే గమనించే అవకాశం నిఫ్టీలో చూడవచ్చు ఒకవేళ ఇక్కడ రివర్సల్ కనుక గమనించకపోతే స్ట్రాంగ్ ఫాల్ నే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏరియా వరకు కూడా గమనించే అవకాశం ఉంటుంది ఇక మండే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే ఇక్కడ స్మాల్ టర్మ్ అప్ సైడ్ ట్రెండ్ అయితే డ్రా చేసుకోవడం జరిగింది ఈ జోన్ లో ఓపెన్ అయినట్లయితే బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్ ద్వారానే అప్ సైడ్ మూమెంటని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది ఫార్టీ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది డౌన్ సైడ్ లో గమనిస్తున్నటువంటి సపోర్ట్ ఏరియా ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ అవునంత వరకు అప్ సైడ్ ర్యాలీని కంటిన్యూ చేస్తుంది ఒకవేళ ఈ సపోర్ట్ని కనుక బ్రేక్ చేసినట్లయితే థర్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది గమనిస్తున్నటువంటి టార్గెట్ అలాగే అప్ సైడ్ ఫార్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అబోలో మనకి రెసిస్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ జోన్ని బ్రేక్ చేసి అబో గ్యాప్ అప్లో కనుక ఓపెన్ అయినట్లయితే డౌన్ సైడ్కి వస్తానికి ప్రయత్నించినప్పుడు ఇది సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది ఈ సపోర్ట్ ఏరియా కన్ఫర్మ్ చేసుకుంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ ర్యాలీ ఫార్టీ వన్ థౌజండ్ అబోవ్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఇక్కడ సపోర్ట్ గమనించకుండా ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయినట్లయితే మరలా ఫాల్ అనేది ఫార్టీ థౌజండ్ టూ హండ్రెడ్ ఏరియా వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ఒకవేళ మండేలో ఈ రేంజ్లోనే ఓపెన్ అయినట్లయితే రేంజ్ బోన్ కూడా గమనించే అవకాశం ఉంటుంది ఇక మండే ట్రేడింగ్ కోసం ఒక మూడు జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫార్టీ థౌజండ్ టూ హండ్రెడ్ బిలో నుంచి ఫార్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ దీన్ని మనం ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు ఫార్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ అబో నుంచి ఫార్టీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దీన్ని సెకండ్ జోన్ కింద గమనించే అవకాశం ఉంటుంది ఇక ఫార్టీ థౌజండ్ టూ హండ్రెడ్ బిలో నుంచి థర్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ ఫోర్ హండ్రెడ్ పాయింట్ జోన్ మనము థర్డ్ జోన్ కింద ఎక్స్పెక్ట్ చేయవచ్చు మండే మార్కెట్లో ఫస్ట్ జోన్లోనే ఓపెన్ అయినట్లయితే ఇక్కడ కొంత కాన్సాలటేషన్ తీసుకుంటా అప్ సైడ్ కంటిన్యూ చేస్తుంది ఎప్పుడైతే డౌన్ సైడ్ ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ చేయడం జరుగుతుందో అప్పుడు మరలా ఫాల్ థర్టీ నైన్ థౌజండ్ బిలో వరకు గమనించే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ థర్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ జోన్లో మనకి సపోర్ట్ తీసుకుంటే పుల్ బ్యాక్ ద్వారా అప్సైడ్ మూమెంటమ్ తిరిగి గమనించే అవకాశం ఉంటుంది అలాగే థర్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ని డౌన్ సైడ్లో బ్రేక్ చేసినట్లయితే ఫాల్ అనేది కంటిన్యూస్గా థర్టీ నైన్ థౌజండ్ ఏరియా వరకు కూడా గమనించవచ్చు అలాగే ఈ సెకండ్ జోన్లో గ్యాప్ లో కనుక బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయినట్లయితే డౌన్ సైడ్కి వస్తూ ఉంటే ఈ ట్రెండ్ లేని దగ్గర మొదట సపోర్ట్ని అయితే గమనించాల్సి ఉంటుంది ఈ సపోర్ట్ కనుక కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనము అప్ సైడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు ఫార్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బిలోలో స్టాప్ లాస్ ఉంచుకొని టార్గెట్ని మొదట ఫార్టీ వన్ థౌజండ్ వరకు గమనించే అవకాశం ఉంటుంది దీని తర్వాత మనం ఫార్టీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనేది సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేస్తున్నాము నేనైతే ఈ థర్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫార్టీ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ ఫోర్ హండ్రెడ్ పాయింట్ల జోన్ అయితే చాలా జాగ్రత్తగా వాచ్ చేయాల్సిన జోన్ కింద గమనిస్తూ ఉన్నాను ఈ జోన్లో గనక మండే మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయినట్లయితే కొంత కాన్సల్టేషన్ ద్వారా రేంజ్ బౌండ్ ట్రేడ్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే డౌన్ సైడ్ థర్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బ్రేక్ అవునంత వరకు ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇక్కడ రేంజ్ బ్రేక్ చేసినట్లయితే డౌన్ సైడ్ సస్టైన్ అయిన తర్వాత నుంచి ఫాల్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదండి ఈ వీక్లీ మరియు మండే అనాలసిస్ ఈ అనాలసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అనాలసిస్ వీడియోలు ప్రతిరోజు మిస్ కాకుండా మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ ఆల్ని కూడా ఎనేబుల్ చేసుకోండి మరొక మంచి అనాలసిస్ వీడియోతో మరలా కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్